వెల్కమ్ టు యాస్టాగ్యూ నేను మీ రాజేష్ తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నికలు ఎప్పుడు రాబోతున్నాయి అనేది కొంత చర్చ జోరుగా సాగుతోంది ఈ నేపథ్యంలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గత కొంతకాలంగా ఆయన చెప్తూనే ఉన్నారు రాజీనామా చేస్తా అంటూ దాది ఇవాళ స్పీకర్ ఫార్మాట్లోనే స్పీకర్ రాజీనామా సమర్పించారు మరోవైపు దాన్ని స్పీకర్ కూడా ఆమోదించారు మరి ఉప ఎన్నికలు ఎప్పుడనేది డిస్కస్ చేద్దాం మన పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు నమస్తే రావు గారు నమస్తే సార్ ఇప్పటిదాకా ఉప ఎన్నికలు ఎప్పుడు ఎప్పుడు అంటే చర్చ జరుగుతోంది ఏంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు ఆ తరుణం కూడా అయిపోయింది ఎమ్మటే ఆయన్ని స్పీకర్ కూడా రాజీనామాని ఆమోదించడం కూడా జరిగింది ఏంటి ఉప ఎన్నికలు ఎప్పుడు రాబోతున్నాయి భవిష్యత్తు చేతిలో మునుగోడు ఉప ఎన్నిక ఒకటే వస్తుందా లేకుంటే మిగతా ఉప ఎన్నికలు కూడా కలిసి రాబోతున్నాయా లేదంటే సార్వత్రిక ఎన్నికల్లో దీన్ని కలిపి పెడతారా ఏంటి అనేది కొంత సస్పెన్స్గా ఉంది దాని కొంత మీ విశ్లేషణ ఏంటి దాని మీద సో ఇవాళ ముందుగా రాజగోపాల్ రెడ్డి అనుకున్న దాని ప్రకారం స్పీకరు అపాయింట్మెంట్ తీసుకొని ఆయన స్పీకర్ని కలవటం స్పీకరు ఆ రాజీనామాను తీసుకోవటం ఇమీడియట్గా దాన్ని యాక్సెప్ట్ చేయడం అనేది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే ఆలోచించకుండా ఆ రాజీనామాని యాక్సెప్ట్ చేయడం అనేది బహుశా నేను అనుకోవడం తెలంగాణ రాజకీయ చరిత్రలోనే ఇదొక ఘట్టం అనుకోవాలి ఎందుకంటే గతంలో అనేక అనేక సార్లు తెలంగాణ అప్పుడు అనేక సార్లు తెలంగాణకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే రాజీనామా చేస్తే స్పీకరు వాటిని ఆమోదించకుండా పెట్టినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉన్నాయి ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉన్నాయి హోల్డ్ చేసి పెట్టారు స్పీకరు అంటే భావోద్వేగాలతోటి రాజీనామా చేసి ఉంటారు అనేటువంటి భావంతో హోల్డ్ చేసి పెట్టారు కానీ ఇక్కడ మాత్రం ఎప్పుడెప్పుడు వస్తాడా ఆయన రాజీనామా పత్రాన్ని తీసుకుని ఎప్పుడు ఆమోదిద్దాం అన్నట్టుగా కనిపించింది ఎందుకు కనిపించిందంటే స్పీకరు ఇప్పుడు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఉన్నారు సో ఆయన కాంగ టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడరు సరే స్పీకర్గా ఉన్నప్పుడు ఆయనకి రాజకీయ పార్టీలు ఆపాదించకూడదు అంటారు కానీ బట్ ఇప్పుడు ఆల్రెడీ పార్టీల ప్రకారం అందరూ స్పీకర్లు రాష్ట్రపతులు ఉపరాష్ట్రపతులు కూడా దాదాపుగా అలానే వ్యవహరిస్తున్నారనేది అందరికీ తెలిసినటువంటి విషయమే అయితే ఇక్కడ స్పీకర్ ఆమోదించకపోతే ఒకవేళ స్పీకరు ఆ రాజీనామాని ఆమోదించకపోతే నేను ఆ ఎదురుగా కూర్చొని ధర్నా చేస్తానని చెప్పి ఆల్రెడీ రాజగోపాల్ రెడ్డి చెప్పారు ఒకవేళ అదే జరిగితే టీఆర్ఎస్ పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉంది రాజకీయంగా ఎలా అంటారంటే ఇప్పుడు ఒకవేళ అది కనుక ఆమోదించకపోతే మునుగోళ్లు ఓడిపోతామనే భయంతో టీఆర్ఎస్ పార్టీ దాన్ని ఆమోదించకుండా స్పీకర్ చేత ఆపేశారు హోల్డ్ చేశారు అనేటువంటి అపవాదని టీఆర్ఎస్ పార్టీ ఎదుర్కోవాల్సి వచ్చిండేది అప్పుడు దాని ఇంపాక్ట్ తెలంగాణ మొత్తం పడిపోయింది ఇప్పటికే ప్రత్యర్థి పార్టీలు విపక్షాలు ఏమంటున్నాయంటే కేసీఆర్ మీద వ్యతిరేకితుంది కేసీఆర్ గ్రాఫ్ పడిపోతుంది అనేటువంటి ప్రచారం చాలా పెద్ద ఎత్తున చేశారు సోషల్ మీడియా వేదికగా చాలా ప్రచారం జరిగినటువంటి విషయం మనందరికీ తెలిసిందే పైగా తాజాగా వచ్చినటువంటి కొన్ని సర్వేలు కూడా టీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ పడిపోయింది టీఆర్ఎస్ పార్టీ ఓట్ బ్యాంక్ పడిపోయింది అనేటువంటిది ఉంది సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒకవేళ కనుక ఆ రాజీనామాని కనుక ఆమోదించకపోతే టీఆర్ఎస్ పార్టీ బలహీనపడిందని చెప్పి టీఆర్ఎస్ పార్టీవే ఒప్పుకున్నట్టు అవుతుంది కాబట్టి ఈ దీన్ని ఇమీడియట్గా ఆమోదింపజేశారు సో దీంతో ఒక ఘట్టం అయిపోయింది ఇక ఇప్పుడు ఏం జరుగుతుంది స్పీకరు అక్కడ ఎలక్షన్ స్పీకర్ ఆమోదించి ఆమోదించిన తర్వాత ఇమీడియట్గా మళ్ళీ ఎలక్షన్ కమిషన్కి గవర్నమెంట్ తెలియజేస్తుంది సో గవర్నమెంట్ తెలిసిన ఎలక్షన్ కమిషన్ కోర్టులోకి వెళ్ళిపోతుంది ఇష్యూ అప్పుడు ఎలక్షన్లు ఎప్పుడు పెట్టాలి అనేది ఎలక్షన్ కమిషన్ యొక్క ఇష్టం ఎందుకనంటే మనం రెండు వేల నాలుగు ఎన్నికల్లో అంటే రెండు వేల నాలుగు ఎన్నికలు తీసుకుంటే కనుక చంద్రబాబు నాయుడు ముందస్తు ఎన్నికలకు వెళ్ళాడు ముందస్తు ఎన్నికలకు వెళ్ళినప్పుడు ఆయన రాజీనామా చేసిన వెంటనే ఎన్నికలు పెట్టలేదు కొంచెం టైం తీసుకున్నారు టైం తీసుకుని ఎన్నికల కమిషన్ ఒక ఏడు ఒక దాదాపు నాకు తెలిసినంత వరకు ఒక తొమ్మిది నెలలు తీసుకున్నట్టున్నారు టైము అప్పటి వరకు ఆబద్దపరమ ముఖ్యమంత్రిగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు సో ఆ పీరియడ్ అంటే ఈయమనుకున్నాను ఇమీడియట్గా మనం రాజీనామా అంటే చేయంగానే ఎలక్షన్ కమిషను ఎలక్షన్ పెట్టేస్తుంది ఇమీడియట్గా ఎలక్షన్కి వెళ్ళిపోతే కనుక తను గెలుస్తానని చెప్పి ఒక ఒక అభిప్రాయంతో ఉన్నాడు ఎందుకంటే అప్పుడు అలిపిరిలో బాంబ్ బ్లాస్ట్ జరిగింది చంద్రబాబు ఆ బాంబ్ బ్లాస్ట్ జరిగిన వెంటనే సింపతి ఉంటుంది సానుభూతి ఉంటుంది కాబట్టి సానుభూతి ఓట్లతో గెలవచ్చు అని చెప్పి ఆయన డిజాల్వ్ చేసుకున్నాడు డిజాల్వ్ చేసి ముందస్తు ఎలక్షన్కి వెళ్ళాడు కానీ ఎలక్షన్ కమిషన్ తొమ్మిది నెలల పాటు డ్రాగన్ చేసేటప్పటికి సింపతి ఇప్పుడు కూడా పర్మినెంట్గా ఉండదు సో దాంతో పైగా వ్యతిరేకత కూడా పెరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇలాంటి దృష్టాంతాలు గతంలో కూడా ఎనభై ఐదు ఆ ప్రాంతాన్ని కూడా జరిగినాయి సో ఎనభై తొమ్మిదిలో కూడా అంటే అంటే ఇట్లాంటి సంఘటనలు ఉన్నాయి ఎలక్షన్ కమిషన్కి ఒకసారి వెళ్ళిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఇమీడియట్గా ఎలక్షన్లు పెట్టాలి అనేది ఏం లేదు అంటే ఆరు నెలల టైం ఉంది ఆరు నెలల లోపల ఎప్పుడైనా ఎలక్షన్ పెట్టచ్చు ఇప్పుడు ఇప్పుడు స్పీకరు రాజీనామాను ఆమోదించారు కాబట్టి ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ ఎప్పుడు ఎన్నికలు వస్తే ఆ ఎన్నికలు మిగతా వాటితో పాటు మునుగోడను కూడా కలిపి పెట్టే అవకాశమే కనిపిస్తుంది అది అది ఎలక్షన్ కమిషన్ ఇష్టం ఎలక్షన్ కమిషన్ ఆ వన్స్ ఎలక్షన్ కమిషన్కి వెళ్ళిన తర్వాత ఎలక్షన్ కమిషన్ దాని వెసులుబాటు చూసుకొని ఆరు నెలల లోపల ఎలక్షన్ పెట్టాలి అనేది మాత్రమే ఉంది నిబంధన ఆరు నెలల లోపల ఎప్పుడైనా పెట్టచ్చు సో ఆరు నెలల లోపల పెట్టడానికి రెడీ అవుతుంది బహుశా నేను అనుకోవటం ఏంటంటే గుజరాత్ ఎలక్షన్ హిమాచల్ ప్రదేశ్ ఇవి ఉన్నాయి కాబట్టి నవంబర్లో అలా ఉన్నాయి సో నవంబర్లో ఒకవేళ పెడితే పెట్టచ్చు లేదా అసలు దాని ఎన్నికలు అప్పుడు గుజరాత్ ఎన్నిక ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు ఇస్తారో తెలియదు సో ఒకవేళ డిసెంబర్ అలా వెళ్తే కనుక ఈలోపు కేసీఆర్ ఒకవేళ దాంతోపాటు ఉప ఎన్నికలు దీంతో ఈ మునుగోడు కూడా పెట్టాలని ఏం లేదు తర్వాత ఎప్పుడు పెట్టచ్చు ఆరు నెలల ముందుగా అంటే ఎప్పుడైనా ఒక నెల ముందే పెట్టచ్చు దానికి పెద్ద ఇష్యూ ఏం కాదు సో ఎలక్షన్ కమిషన్ ఇష్టం అది ఎలక్షన్ కమిషన్కు ఉన్న పరిధి ఎలక్షన్ కమిషన్ స్వయం ప్రతిపత్తి కలిగింది కాబట్టి ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంటుంది తుది నిర్ణయం తీసుకుంటుంది సో ఎలక్షన్ కమిషన్ కనుక ఒకవేళ ఫిబ్రవరి వెళ్ళారు అనుకోండి జనవరి ఫిబ్రవరి ఆ ప్రాంతాన్ని వెళ్ళి వెళ్తే కనుక ఈలోపు ఏదో కేసీఆర్ ఆల్రెడీ ఈ మధ్యకాలంలో మీరు డేట్ చెప్పండి నేను రద్దు చేస్తానని చెప్పేసి ప్రభుత్వాన్ని అన్నారు కాబట్టి ఒకవేళ కేసీఆర్ కనుక ముందస్తు ఎలక్షన్కి వెళ్ళే అవకాశం ఉంటే కనుక ఆయన ఏదో జనవరి ఫిబ్రవరి ఆ ప్రాంతాన్ని గవర్నమెంట్ డిజాల్వ్ చేస్తాడని చెప్పి అనుకుంటున్నారు ఒకవేళ గవర్నమెంట్ డిజాల్వ్ చేస్తే కనుక అప్పుడు అన్ని కలిపి అన్ని కలిపి సాధారణ ఎన్నికలు లే అవకాశం ఉంది అయితే అనూహ్యమైనటువంటి పరిణామాలు జరగాలి వీటన్నిటికి కూడా అనూహ్యమైన పరిణామాలు జరిగి కేసీఆర్ ఏదో రద్దు చేసి ప్రభుత్వాన్ని సో ఇవన్నీ జరిగితే తప్ప అది సాధ్యం కాదు బట్ యాజ్ ఆఫ్ నౌ ఈ రాజీనామా ఆమోదించడం తర్వాత ఇమీడియట్గా అక్కడ ఎలక్షన్ కమిషన్ కూడా పంపిస్తారు కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్స్ సమీప భవిష్యత్తులోనే ఉన్నాయి కాబట్టి నవంబర్లో గుజరాత్ ఎలక్షన్ సమి వాటితో పాటు ఇది కూడా వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంది బట్ ఏదైనప్పటికీ ఎలక్షన్ కమిషన్ విశిక్షణ అధికారులు స్వయం ప్రతిపత్తి కాబట్టి ఎలక్షన్ కమిషన్ యొక్క ఇష్టం దానికి ఉదాహరణ చెప్పాను కదా చంద్రబాబు నాయుడు టైంలో చేసింది ఇవన్నీ కూడా సో ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి వెళ్ళిపోయింది కాబట్టి ఇక ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది అనేది చూడాలి బట్ అనూహ్య పరిణామాలు జరిగితే తప్ప సాధారణ ఎన్నికలు ఈ ఉప ఎన్నికలు లేకుండా వచ్చేటువంటి అవకాశం ఉంది బట్ ఎక్కువ పర్సెంట్ బహుశా నేను అనుకోవటం ఉప ఎన్నికలే తగ్జం అని అనిపిస్తుంది సో రాబోయే రోజుల్లో మరి చూడాలి అది ఎలా ఎలక్షన్ కమిషన్ రియాక్ట్ అవుతుంది అనేది సో చూద్దాం ఎలక్షన్ కమిషన్దే ఫైనల్ డైజిషన్ కాబట్టి మునుగోడు విషయంలో ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు ఎన్నికలు నిర్వహించాలనేది ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకొని షెడ్యూల్ ఎప్పుడు విడుదల చేస్తారనేది వేచి చూడాల్సిన అంశం ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్టాగ్